ప్రకాశం జిల్లా దర్శిలో ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేయాలని దర్శి మండలం ఆర్య వైశ్య మాజీ అధ్యక్షుడు బొగ్గరాపు సుబ్బారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గరాపు సుబ్బారావు మాట్లాడుతూ దర్శిలో ఆర్డీఓ ఆఫీస్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని, కందుకూరు వెళ్లడానికి ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పరిటాల సురేష్ మాట్లాడుతూ దర్శిలో మంచినీళ్లు ల్యాండ్స్ అన్ని వసతులు ఉన్నాయి అని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండే దర్శిలో ఆర్డీఓ ఆఫీస్ నిర్మాణం చేయాలని అన్నారు. చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఆర్డీఓ ఆఫీస్ శాంక్షన్ అయినందుకని కూడా గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మరి ఎందువలన ఆర్డీఓ ఆఫీస్ మళ్ళీ ఇక్కడ లేదని అంటున్నారు? ఖచ్చితంగా దర్శిలో ఆర్డీఓ ఆఫీస్ పెట్టి తీరాలి. ప్రజల ఆకాంక్షను ఖచ్చితంగా మన్నించాలని ప్రభుత్వానికి వేడుకొంటున్నాం. దర్శిలో ఆర్డీఓ ఆఫీస్ పెట్టినప్పుడే ఈ దర్శి నియోజకవర్గ ప్రజలు కూడా దూరం పోకుండా ఖర్చులు తగ్గి బాగా ఉంటారని, అట్లాగే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి విన్నవిస్తున్నాం.